ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రవచన వాచస్పతి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఒక వ్యక్తికి కానీ లేకుంటే ఒక కుటుంబం పైన కానీ పితృదోషం ఉంది అని అంటే ఎలా తెలుసుకోవాలి? ఆ ప్రభావం అసలు ఎలా ఉంటుంది పితృదోషం కనుక ఉంటే? వీటికి అసలు ఏమైనా పరిహారాలు ఉంటాయా? పితృదేవతల అనుగ్రహం పొందాలంటే అసలు ఏం చేయాలి? వివరించండి. కొంచెం ప్రశ్న సున్నితమైన ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఇటీవలి కాలంలో అంటే ఒక 37గా ఫలానా అనేసరికి ఇంట్లో ఏ సంఘటన జరిగినా దానికే ముడిపెట్టి దీనివల్ల ఏమో అనుకునే ప్రమాదం ఉంది. లేదమ్మా, అందుకని అలా నేను ఆ దోషం ఎందుకు వస్తుంది ఏమిటో అది నేను చెప్పను. దాన్ని మాట్లాడదు నేను. దానికి ఏం చేయాలి, కార్తాంతికులు జ్యోతిష్కులు శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు. ఒక్క మాట, పితృదోషం అన్నది ఎందుకు వస్తుందంటే ముందుగా మనం ఉన్న చోట తల్లిదండ్రులను మనం ఎలా గౌరవిస్తున్నాము అదొక్కసారి చూసుకోండి. ఏమనుకోకపోతే ఒకప్పటి రోజుల్లో 100 కుటుంబాల్లో 1 or 2 ఇతర దేశాలు వెళ్ళేవారు. ఇవాళ మన వాడలో 10 కుటుంబాలు ఉంటే 8 మంది ఇతర దేశాల్లో ఉంటున్నారు. అక్కడే ఉంటున్నారు. అవునండి. వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి తెలియకుండానే ఒక గొప్ప క్వాలిఫికేషన్ ఇస్తున్నారు. ఐపీఎస్ కావాలన్నా ఐఏఎస్ కావాలన్నా కూడా ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. కానీ మన పిల్లలు అమెరికాలు రష్యాలు అక్కడికి వెళ్ళిపోయి పరీక్షలు పాస్ అవ్వక్క లేకుండా తండ్రులందరినీ కూడా ఐపీఎస్లు చేస్తున్నారు, తల్లుల్ని ఐఏఎస్లు చేస్తున్నారు. ఐఏఎస్ అంటే ఇండియన్ ఆయా సర్వీస్. పిల్లల్ని చూసుకోవాలి కదా, తండ్రులు ఐపీఎస్ అంటే ఇంటర్నల్ ప్రాపర్టీ సెక్యూరిటీ, ఆస్తిపాస్తులు కాపాడుకోవడం. ఇది మొదటి అంశ పితృదోషానికి. అందుకనే మొత్తుకున్నారు మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పడంలో ఉద్దేశ్యం మాతృఖండము పితృఖండం అని చెప్పి స్కాంద పురాణంలో పద్మపురాణంలో ప్రత్యేకించి ఉంది. దాదాపు 500 శ్లోకాలు దోషాలు ఎలా వస్తాయి చెప్పడానికి. ముందుగా తల్లిదండ్రులను గౌరవించుకుందాం మనం. గౌరవిస్తున్నామండి, సమస్య ఉంటుంది. మొట్టమొదటిగా పడేది ఏమిటి అంటే ఇంట్లో ఏదో ఒకటి కలతలు రావడం, భార్యాభర్తల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ సందర్భం లేనివి, ఇవన్నీ సూచనలు మాత్రమే, చాలా తీవ్రమైన సూచనలు వేరే ఉన్నాయి, ఇవి జరుగుతాయి. లేదు అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు వీళ్ళ మధ్యన కూడా అన్నా చెల్లెల సంబంధం చెప్పాలంటే రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఉందమ్మా, పరమశివ రావయ్యా హవిసు తీసుకోవయ్యా అంబికతో సహరా అని మంత్రం ఉంది. పక్కనూ పదం వేశాడమ్మా, స్వస్రా అంబికయా సహా. అదేమిటి, అంబిక భార్య కదా, స్వస్రా అంటే అక్కో చెల్లి అవుతుంది. ఇది ఎక్కడ గొడవయ్యా, ప్రింటికి తప్ప అని అడిగాడు ఒకడు పాపం. కాదు, నీకు భార్యే కానీ ఆమె మమ్మల్ని నిన్ను సోదరీ ప్రేమతో చూడగలిగే మనస్సు కలిగినది. స్వస్రా అంబికయా సహా జుషస్వ, వాళ్ళ మధ్య ప్రేమ లాంటిది. దీనికే సంబంధించి యముడు యమి సంవాదం అని ఋగ్వేదంలో కూడా ఉంది. యముడి అందము సౌందర్యం చూసి గర్భంలో ఉండగా నిన్ను పెళ్లి చేసుకుంటా అంది పిల్ల. యముడు చీవాట్లు పెట్టాడు, ముక్క చీవాట్లు గర్భంలోనే బయటకు వచ్చినా అప్పుడు చెప్పాడు, మంచి సంబంధం చూశాడు. సోదర సోదరి ప్రేమని ఎంత అందంగా చెప్పాడు ఋగ్వేదంలో. అలాగే ఆఖరికి ద్రౌపదీదేవి సొంత చెల్లెలండి ఆయనకి, కాదు కాదు కృష్ణయ్యకి కాదు కదా. ఆఖరి సుభద్ర కూడా సొంత చెల్లెలు కాదు, కజిన్ సిస్టర్. వాళ్ళిద్దరూ ప్రేమకి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి తత్వములు మరిచిపోతున్నాం మనం, అది ప్రమాదం జరుగుతుంది. ఇది ఇది పితృదోషం వల్ల జరుగుతుంది. పితృదోషం అంటే మరి మాతృదోషం ఉండదా అంటే అడగచ్చవడైనా కాదు బాబు. పితృశబ్దంతో ఉభయులు కూడా అవుతారు. అంతేకాదు వివాహం జరిగితే 2 కుటుంబాల మధ్య సంబంధం అనుకుంటారు, కాదమ్మా. అమ్మాయి సంబంధం, అమ్మాయి తల్లి, అమ్మాయి తండ్రి, అబ్బాయి తండ్రి, 3 కుటుంబాల కలయిక అని శాస్త్రం. ఇక్కడెక్కడ తప్పు అది జరిగిపోతుంది. అంచేత ఏమిటనమాట, కలతలు రావడము, ఆర్థిక ఇబ్బందులు రావడము, సంతానము నిలబడకపోవడము, నిలబడిన సంతానం కూడా అటు ఇటు కావడము,
ఇలాంటివన్నీ పితృదోషానికి. దీనికి మార్గం ఏమిటి అంటే, చాలా సులభమైన మార్గం, ఆ పెద్దలు ఎవరున్నారో వాళ్ళ పేరు మీద సంవత్సరానికి తిథులు వస్తాయి కదా, జాగ్రత్తగా చేయడం. సద్బ్రాహ్మణుణ్ణి భోక్తగా పిలవాలి. కొన్ని చోట్ల క్షమించాలి, ఈ మధ్య చాలా చోట్ల వచ్చాయి, ఒకే రోజు రెండు చోట్లకి భోక్తగా వెళ్ళే అన్యాయం అది, కసిలే తప్పది. జాగ్రత్తగా లోకి దొరకలేదు, స్వయంపాకం అంటారు తెలంగాణ ప్రాంతంలో, అది సాహిత్యం అంటారు, అది ఇవ్వడం. ఎప్పుడు ఇవ్వమంటారండి? ఆ రోజుని, వాళ్ళ పుట్టినరోజునాడు కానీ, లేదా వాళ్ళు వాళ్ళు పరమపదించిన రోజు కానీ, మరణించిన రోజు కానీ ఇచ్చుకోవడం. ఇంకా అంతకంటే విశేషం ఏంటంటే, చాలా సులభమైన మార్గం, వాళ్ళు పుట్టిన నక్షత్రం తెలుసుకుంటే, నక్షత్రం ఉంటే మంచిది, లేదు డేట్ ఉంటే మంచిది, అలా అయినా సరే ఆ పుట్టిన నక్షత్రం నాడు దేవాలయంలో అర్చన చేయించి ప్రసాదం పంటి పెట్టించడం. ఈ నక్షత్రానికి సంబంధించి విష్ణు ధర్మోత్తర పురాణంలో ఆదిత్య సైన వ్రతం అని ఒకటి ఉంది, నక్షత్రాసమే మంత్రాలు ఉంటాయి దాంట్లో, ఒకటే మంత్రం, అది వాళ్ళ పేరుతోటి చదువుకోవడం చేయొచ్చు. వెళ్ళిపోతుంది, అయ్యా మాకు అలా తెలియటం లేదండి, డేటు తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ నష్టం లేదు, నెలలోపల నీకు ఇష్టమైన ఒక్క రోజుని దేవాలయంలో ప్రసాదం చేయించు, తండ్రి గారి పేరు మీద చేయించు, తల్లి గారి పేరు మీద చేయించు, పెద్దల పేరు, వీటి వల్ల పితృదోష నివారణ జరుగుతుంది. ఇలాగే మనకి వరాహ పురాణంలో, నారద పురాణంలో కొన్ని స్తోత్రాలు ఉన్నాయి, 13-14 శ్లోకాల స్తోత్రాలు పితృదోష నివారణార్థం అని చెప్పి, దాంట్లో ఒక్క శ్లోకం మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటది? నమస్తే పుండరీకాక్ష ఋణత్రయ విమోచన లక్ష్మీకాంత నమస్తేస్తు నమస్తే పితృమోక్షద. చాలా సింపుల్గా ఉంది శ్లోకం, చూడండి. నమస్తే పుండరీకాక్ష, పుండరీకాక్ష దేనికని? పద్మములని వికసించేవాడు, వికసింపజేసేవాడు సూర్యభగవానుడు. ఆ సూర్యమండలంలో ఉంటాడు, జయసదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ. మన పితృదేవతలంతా పెడతారు చంద్రమండలము, సూర్యమండలము, తర్వాత పైలోకానికి. నమస్తే పుండరీకాక్ష ఋణత్రయ విమోచన, మాకు రుణాలుంటాయి, పితృరుణము, దేవరుణము, ఋషి రుణము, ఈ మూడు రుణాలని కూడా తొలగించేవాడి అయ్యా నువ్వు. అంటే పొద్దున్న లేచి ఒకసారి దండం పెట్టి ఉండే సరే సూర్యుడికి, ఈ దోషాలు పోతాయే అది. కానీ మనం ఏమిటో మార్నింగ్ వాక్ అని పేరు పెడితే బయలుదేరుతాం మనం అంటాం. ఋణత్రయ విమోచన, లక్ష్మీకాంత నమస్తేస్తు, లక్ష్మీదేవి స్వరూపానికి కాంతుడా నమస్తేస్తు, నమస్తే పితృమోక్షద, పితృదేవతలకందరికీ మోక్షం ఇచ్చే మహానుభవ. ఎంత సులభమైన శ్లోకం అండి, దీన్ని చెప్పాను కదా, వారి జన్మ నక్షత్రం కానీ, వారి స్వర్గ నక్షత్రం కానీ వెళ్ళించి చేసుకున్నా, లేదు నెల లోపల ఎప్పుడైనా సరే ఒకరోజు ఒకరోజుని పెట్టుకుని, ఆఫీసులో ఏమవుతుంది వద్దు కదవీలుగా చూసుకోండి, ఆ రోజుని చక్కగా పరవ అన్నం నివేదన చేయండి. అంటే పాలలో నీళ్లు కలపద్దు, పాలు బెల్లము అన్నము దాంతో, మళ్ళీ జీడిపప్పు లేకపోతే తినలేను, ఇవి అవసరం లేదు, అది అలా చేయండి. ఇది సులభము, లేదు ఒక్కసారి ఆ పెద్దల్ని తలుచుకుని దండం పెట్టుకోండి ఉదయము సాయంకాలం కూడా. అది కొంతమంది అనాథాశ్రమాలకు లేకపోతే ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ హోమ్స్కు వెళ్ళి ఆ రోజున ప్రత్యేకంగా దానం ఇవ్వటం ఇలా చేస్తూ ఉంటారండి. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో వాళ్ళు ఫారెన్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఉంటారా, అది తప్పు కదా, అది అక్కడ అప్పు చెప్పినట్టయితే అదే, అందుకని ఐపీఎస్ ఐఏఎస్ అంటే చెప్పడం ఉద్దేశం అది. ఆఖరికి ఇప్పటి సోషల్ పుస్తకాల్లో డివైన్ గ్రాండ్ ఫాదర్ అన్నాడే వాడు ఎవడు పుస్తకంలో, ఒకప్పుడు ఇంట్లో తిరిగేవాడు, వాడు ఏమన్నా రాశాడు తెలిసిన, నవడే దే ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ది ఫ్యామిలీస్, దే ఆర్ ఫౌండ్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని రాశాడు వాడు, స్టూడెంట్ 2వ క్లాస్ వాడు కర్మ ఇలా ఉంది, అది తప్పు, అలా ఇవ్వకూడదండి, తప్పమని వాళ్ళు ఇక్కడ పెట్టడమే తప్పు, అలా ఇవ్వకూడదు. కనీసం వాళ్ళ పేరుతో ఇక్కడ భోజనాలు వడ్డించాలి, భోజనం చేయొచ్చు, తప్పులే ఎంచేత, దాన్నే పాపం శంకరాచార్య గారు తిట్టుకున్నారు, తిట్టుకోలేదు, బాధపడ్డారు. కడుపులో ఉండగా నువ్వు తన్నిన తన్నులకి ఆ తల్లికి కోపం వచ్చి నువ్వు బయటికి రాగానే తన్నుంటే నువ్వు ఏమై ఉండేవాడురా, కడుపును పడ్డావు, నోరు తగలబెట్టావి, నిద్రపోనివ్వలేదే ఆవిడ్ని, నిద్రలో కూడా ఇలా పక్కకు వెళ్ళితే ఏమైనా కష్టం, శ్లోకం అద్భుతం, కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయమ్మా, ఆ మాతృస్తవం అని చెప్పి దాంట్లో
దురదృష్టం అంతే. అంచేత ఇది అంచేత ఈ శ్లోకం లేదంటారా, మరొక శ్లోకం ఉంది, నమామ్యహం తృప్త్యర్థం పితృణాం తారణాయ చ పుత్ర పౌత్ర ధనైశ్వర్య ధాతు ఆరోగ్య వివృద్ధయే నారద. నారద, నేను తలుచుకుంటున్నాను ఏ వాళ్ళని, ఎలాగా నేను తప్పే చేశాను, కష్టపెట్టి ఉంటారు కాదు, పితృ పౌత్ర ఆరోగ్య ఇవన్నీ నాకు రావాలి. చెప్ నారద, మా వాళ్ళు ఎక్కడ ఉన్నారే, వెళ్ళి చెప్పవయ్యా అన్నట్టే పాప మహానుభావుడు అని. చేత పితృదోష నివారణకి ఏం చేయాలి, ఆ ఒక్కరోజు ఒంటి పూట భోజనం చేయండి, వాళ్ళ పేరుతో నలుగురికి దానం చేయండి, లేదు వాళ్ళ పేరుతోటి ఒక సంవత్సరానికి పెట్టక్కర్లేదు, సంవత్సరానికి ఇంత అని చెప్పి ఏర్పాటు చేయండి. ఇదే మనకి హాలోవిన్స్ డే అంటే మాత్రం చేస్తాం, ఇతర దేశాల్లోంచి వచ్చి వీళ్ళకి మాత్రం చెయ్యం మనం, దురదృష్టం అది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి అమావాస్యకి కూడా ఆ పెద్దల్ని తలుచుకుని పిండ ప్రదానం చేసిన చెప్పిన నువ్వులతోటి నీళ్లు వదిలిపెట్టండి, వాళ్ళకి ఇష్టమైన పదార్థం ఏది ఉందో అది నివేదన చేయండి, పితృదోషం పోతుంది. ఇంకొక్కటి, అరగుప్పెడు రాళ్ల ఉప్పు తీసుకుని ప్రతి మంగళవారం శుక్రవారం ఇంటి గుమ్మానికి దిష్టి తీసి ఆ ఉప్పు పెంట మీద పడేయండి, పితృదోష నివారణ అవుతుంది. ఇది 90 పైసా ఖర్చు లేని పని. గమనించండి, స్వస్తి. చక్కగా వివరించారండి, నమస్కారం.